హాయ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన అనూహ్య ఫలితాల్లో ఒకటి రేవంత్ రెడ్డి ఓటమి. కొడంగల్లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరాజయం పాలవుతారని ముందుగా ఊహించిన వారి సంఖ్య చాలా తక్కువ. రేవంత్ను ఓడించాలన్న గట్టి పట్టుదలతో గులాబీ దళపతి కేసీఆర్ ముందు నుంచి ప్రణాళికలు రచించి వాటిని పక్కాగా అమలు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి అన్ని విధాలా అండగా నిలిచారు. అయినప్పటికీ రేవంత్ ఎలాగోలా గెలుపు గీత దాటుతారని విశ్లేషకులు భావించారు. కానీ అనూహ్య రీతిలో ఆయన ఓటమి చవిచూశారు. పరాజయ భారంతో కొన్నాళ్లుగా మీడియాకు ప్రజలకు దూరంగా ఉన్న రేవంత్ మళ్లీ జనంలోకి వచ్చారు. కొడంగల్లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి తాజాగా మాట్లాడారు. తన ఓటమికి గల కారణాలను ఆయన వివరించారు. ఓట్ల తొలగింపు తన ఓటమికి ప్రధాన కారణమని రేవంత్ అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ వ్యాప్తంగా వేల సంఖ్యలో కాంగ్రెస్ ఓటర్లను టీఆర్ఎస్ కుట్రపూరితంగా ఓటర్ లిస్ట్ నుంచి తప్పించిందని ఆయన ఆరోపించారు. ఒక్క కొడంగల్ గ్రామంలోనే 1500కు పైగా కాంగ్రెస్ ఓట్లు గల్లంతయ్యాయని రేవంత్ తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 50 నుంచి 100 మంది కాంగ్రెస్ కార్యకర్తల పేర్లు ఓటరు జాబితాలో కనిపించలేదని పేర్కొన్నారు. ఫలితంగా చాలా ఓట్లు మిస్ అయ్యాయని, అదే తన ఓటమికి కారణమని విశ్లేషించారు. అయితే జరిగిందేదో జరిగిపోయిందని రేవంత్ అన్నారు. మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకుండా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ఓటరు లిస్టును పరిశీలించి పార్టీ కార్యకర్తల పేర్లను వాటిలోకి ఎక్కించాలని పిలుపునిచ్చారు. వచ్చే సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధమవ్వాలని పార్టీ కార్యకర్తలను రేవంత్ కోరారు. రిజర్వేషన్లు ఎలా వస్తే ఎవరికి సీట్ ఇవ్వాలనే విషయంపై వెంటనే చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రిజర్వేషన్లు వచ్చాక తీరిగ్గా అభ్యర్థుల ఎంపిక చేసుకుంటూ కూర్చుంటే ప్రజల్లోకి వెళ్లడం ఇబ్బంది అవుతుందని తెలిపారు. త్వరితగతిన అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.